హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సంజన ఈ వీడియోలో నేను సమ్మక్క సారక్క గురించి చెప్పబోతున్నాను సో గైజ్ మేమైతే ఇక్కడ వన్ నైట్ ఉన్నాము సో ఇదైతే మేము తీసుకున్న రూమ్ సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది వన దేవతలుగా పూజలు అందుకుంటున్న సమ్మక్కసారక్క దేశంలోని అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ పద్ధతిలోనే జరుగుతుంది ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది ఈ జాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను భక్తి శ్రద్ధలుగా జరుపుకుంటున్నారు సో ఇప్పుడైతే మనము టెంపుల్కి వచ్చేసాము ఇక్కడ సమ్మక్క సారక్కల విగ్రహాలు ఏమీ ఉండవు ఇక్కడ కనిపిస్తున్న గద్దలనే అమ్మవారిగా కోలుస్తారు ఇక్కడ గిరిజనులే పూజారులు తమ తమ కోరికలను మొక్కుకొని అమ్మవారులకు బంగారం అంటే బెల్లాన్ని నైవేద్యంగా సమర్థించుకుంటారు ముఖ్యంగా ఇక్కడ బెల్లం అనరు బంగారం అని అంటారు సో గైజ్ మేమైతే ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలాగే మార్నింగ్ దర్శనాన్ని చేసుకున్నాము అండ్ నేను అలాగే మా తమ్ముడు ఇద్దరం కలిసి ఇక్కడ బంగారాన్ని సమర్థించాము అండ్ మేము సాయంత్రం దర్శనాన్ని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కువ మంది లేరు కానీ మార్నింగ్ చాలామంది ఉన్నారు మూడు రోజులు జరిగే ఈ కుంభమేళకు కోటికి పైగా జనం వస్తారు ఈ జాతర ఏషియాలోని అతి పెద్ద జాతర ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసి అమ్మల దర్శనానికి వెళ్తారు సమ్మక్క సారక్కలు ఇద్దరు తల్లి కూతుళ్ళని కొందరు అక్క చెల్లెళ్ళని కొందరు అంటుంటారు కానీ సమ్మక్కకు ముగ్గురు పిల్లలు సారక్క నాగమ్మ జంపన్నాం కాబట్టి సమ్మక్క సారక్కలు తల్లి కూతుళ్ళు నేనైతే ఈ వీడియోని ఇక్కడ ఏం చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలైకాన్నే యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియో షేర్ చేయండి బాయ్ గాయ్స్